సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ హెయిర్ డ్రైయర్. ఒకరోజు చంద్రకాంతం యూట్యూబ్ లో బ్యూటీ టిప్స్ వీడియో చూస్తూ ఉంది. అవన్నీ చూస్తూ పేపర్ పెన్ తీసుకొని అన్ని రాసుకుంటూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, ఏందే ఏం చేస్తున్నావు, యూట్యూబ్ లో బ్యూటీ టిప్స్ చూస్తున్నానత్తయ్య, అవన్నీ రాసుకొని మన ఇంట్లోనే పార్లర్ ఓపెన్ చేద్దామా అనుకుంటున్నా. ఆ మాట విని సూర్యకాంతం షాక్ అయ్యి, ఏంది యూట్యూబ్ లో చూసి నేర్చుకుండేందే, పిచ్చిగిట్లా లేసిందా ఏంది? నీకు తెలియదత్తమ్మా, యూట్యూబ్ లో ఏం అడిగినా దొరుకుతాయి తెలుసా. ఈ వీడియో చూడండి, ఈ క్రీమ్ రాసుకుంటే 5 నిమిషాల్లో నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా వస్తారంట. ఇది చూడండి, ఈ ఆయిల్ పెట్టుకుంటే అప్పటికప్పుడే జుట్టు వచ్చేస్తుందంట. అదిగో చూడండి, మీకు కూడా షాకింగ్ గా ఉంది అని అంటుంది. అది విన్న సూర్యకాంతం తలపైన చేయి పెట్టుకుని, వాళ్ళ మాట ఇంటే ఉన్నది కూడా పోతదే బాబు, నేను బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం మీకు ఇష్టం లేదు అందుకే ఇట్లా చెప్తున్నారు అని బొంగమూతి పెట్టుకుని కూర్చుంటుంది. అది చూసిన సూర్యకాంతం, ఓ నీ అలుగుడు సల్లగుండా, ఇదేంలోలే, సరే పోనీ నీకు ఇష్టం వచ్చింది చేసుకోగాని మళ్ళీ ఏదైనా తేడా చేసి నా దగ్గరకు వచ్చినామనుకో గప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా బ్యూటీ చిట్కాలు అన్ని రాసుకుని చంద్రకాంతం మనసులో, అమ్మయ్యా అన్ని చిట్కాలు రాసేసుకున్నా కానీ ఎందుకో అత్తమ్మ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఇట్లా యూట్యూబ్ వాళ్ళు కూడా అన్ని నిజాలే చెప్పుంటారా, ఎందుకైనా మంచిది. ఎవరి మీదైనా టెస్ట్ చేసి చూడాలి. ఇప్పుడు ఇవి ఎవరిపైన టెస్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంది. చక్కెర సుజాత వస్తుంది. వచ్చి, చందు కప్పు చక్కరుండి ఇస్తావానే, అబ్బా టైంకి భలే దొరికింది బకరా అని చంద్రకాంత మనసులో అనుకుని, సుజ్జీ చక్కరే కదనే ఇస్తానులే గాని ఏంటే నీ జుట్టు ఇట్లా ఊడిపోతాంది, సక్కంగా తింటలేవా ఏంది? ఏ లేదే, రోజు కిలోలు కిలోలు చక్కెర బాగానే తింటానగా, ఎప్పుడు చూసినా నీకు చక్కెర ధ్యాసేనానే, అసలు నీ జుట్టు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావానే. సర్లే, మా అత్తయ్య దగ్గర ఒక ఆయుర్వేదిక్ పేస్ట్ ఉంది, అది గనక పూసుకుంటే నీ జుట్టు మస్తు వస్తుంది తెలుసా అని అంటూ ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి తను యూట్యూబ్ లో చూసి తయారు చేసిన పేస్ట్ ని సూర్యకాంతం పేస్ట్ అని చెప్పి పూసేస్తుంది. అది పూయటంతో సుజాతకి ఉన్న జుట్టు మొత్తం ఊడిపోతుంది. అద్దంలో తనని తాను చూసుకున్న సుజాత బోరున ఏడవడం మొదలుపెట్టింది. నా బంగారం లాంటి జుట్టు పాడు పాడు చేసింది నీ ఎంకమ్మ, చక్కెర కోసం వస్తే నా బంగారం లాంటి జుట్టు పోగొట్టింది నీ మొహం మండ నీ ఎంకమ్మ, చే పిల్లి కూడా భిక్ష పెట్టని దానివి, నాకు అడక్క ముందే గా పేస్ట్ పూస్తాను అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది, తప్పంతా నాదే చే అని ఏడుస్తూ ఉండేసరికి లోపలున్న సూర్యకాంతం బయటికి వచ్చి, ఏందే ఏంది ఏమైంది ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అడుగుతుంది. దానికి చక్కెర సుజాత, ఆంటీ అంతా మీరే చేసిండ్రు అంతా మీరే చేసిండ్రు. నేనా, నేనేం చేసిందే? అంతా మీరే చేశారు, నేనేదో చక్కెర కోసం వస్తే కాదు కాదు నీ జుట్టు బాగలేదని మీరు చేసిన పేస్ట్ ని నా జుట్టుకు పూసిండ్రు, చూడండి ఉన్నదంతా పోయింది, నా జుట్టు మొత్తం పోయింది, ఓలమ్మో మీ కొడలు మొత్తం నా జుట్టుకు పూసింది, ఆ పేస్ట్ మీరు తయారు చేసిండ్రు అని చెప్పి, ఇంకా మొత్తం తిరిగి రానంతగా పోయింది, అయినా ఇప్పటికీ నాకు చక్కెరే దొరకలేదు అని ఏడుస్తూ చెప్తుంది. సూర్యకాంతంకి సుజాతని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తన శక్తితో అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటుంది. సూర్యకాంతానికి అంతా అర్థమవుతుంది. వెంటనే తన దగ్గర ఉన్న మ్యాజికల్ హెయిర్ డ్రైయర్ ని తీసుకుని వస్తుంది. వచ్చి దాంతో సుజాతకి పోయిన జుట్టు మళ్ళీ వచ్చేలా చేస్తుంది. అది చూసిన సుజాత ఆనందంతో గంతులు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాంటి పని చేసినందుకు మరియు తన పేరు వాడుకున్నందుకు సూర్యకాంతం చంద్రకాంతాన్ని, ఒసే నీకు ముందుగాలే చెప్పినా పిచ్చి పిచ్చి పనులు చేసి నా దగ్గరకు వచ్చినవో చూడు అని, ఏం చేసినవే నా పేరెందుకు వాన్నవే. చంద్రకాంతం ఏడుపు మొహం పెట్టి బయటికి వస్తుంది. ఇదంతా అవతారం కిటికీలో నుంచి చూస్తాడు. బాధపడుతూ బయటికి వచ్చిన చంద్రకాంతం దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, బుచ్చిక్కి బుచ్చిక్కి ఏంటక్క బాధపడుతున్నావా?
బాధనా తొక్కనా, ఇలాంటివి ఎన్ని చూడలేదు. సరే గాని నువ్వేంది తమ్ముడు ఇక్కడున్నావు? అక్క, కిటికీలో నుంచి జరిగిందంతా చూశానక్క. నా దగ్గర మంచి ప్లాన్ ఉందక్క. నాకు తెలిసిన ఒక పెద్ద డాన్ ఉన్నాడు. అతడికి పుట్టినప్పటి నుంచి జుట్టు లేదు. ఈ మ్యాజికల్ హెయిర్ డ్రయ్యర్తో గనక ఆయనకి జుట్టు వచ్చేలా చేస్తే మనకి కోటి రూపాయలు ఇస్తాడక్క అని అంటాడు. అది విన్న చంద్రకాంతం ఎంతో ఖుషి అవుతుంది. వెంటనే వాళ్ళ అత్తయ్యకి తెలియకుండా ఆ మ్యాజికల్ హెయిర్ డ్రయర్ని కొట్టేస్తుంది. దానితో చంద్రకాంతం మరియు అవతారం ఇద్దరూ కలిసి డాన్ డెన్కి వెళ్తారు. వెళ్ళి అక్కడున్న డాన్కి మొత్తం చెప్పి కోటి రూపాయల డీల్ మాట్లాడుకుంటారు. బాస్, మీకు జుట్టు తెప్పిస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు కదా బాస్, మేము తెప్పిస్తాము, కోటి రూపాయలు ఇస్తారా? కోటి కాదు, 2 కోట్లు ఇస్తారు. నా తలపై నాకు జుట్టు తీసుకొని వస్తే అని అంటాడు. 2 కోట్లు అనగానే చంద్రకాంతం ఫుల్ ఖుషి అవుతుంది. వెంటనే డీల్ ఓకే చెప్పి తన దగ్గర ఉన్న మ్యాజికల్ హెయిర్ డ్రయర్ తో డాన్ కి మళ్ళీ జుట్టు వచ్చేలా చేసింది. అది చూసిన డాన్ షాక్ అవుతాడు. డాన్ కి జుట్టు రావడంతో డాన్ మరియు వాళ్ళ సహాయకులు ఎంతో సంతోషపడతారు. బుచ్చికి బుచ్చికి, బాస్, మీకు జుట్టు వచ్చేసింది కదా, మా డబ్బులు మాకు ఇప్పించండి అని అడుగుతాడు. అప్పుడు డాన్, ఇందులో మీరు చేసింది ఏముందిరా, మొత్తం గా మ్యాజికల్ హెయిర్ డ్రయర్ గా చేసింది, మర్యాదగా గదిచ్చి ఇక్కడ నుంచి పోండ్రా. ఏంటండి, జుట్టు వస్తే పైసలు ఇస్తారని చెప్పారు కదా, ఇప్పుడు మాట తప్పుతాండ్రేంది? మాట మీద నిల్చోడానికి నేనేమైనా సత్య హరిచంద్రున్నా ఏంది డాన్ని అని చెప్పి పక్కనున్న తన సహాయకులతో ఇలా అంటాడు. అని అంటాడు. దాంతో చంద్రకాంతాన్ని బంధించడానికి డాన్ సహాయకులు పైపైకి వస్తూ ఉంటారు. అప్పుడు చంద్రకాంతానికి ఏం చేయాలో అర్థం కాక తన అత్తని గట్టిగా తలుచుకుంది. అత్తమ్మా! వెంటనే సూర్యకాంతం తన మ్యాజికల్ హెయిర్ డ్రయర్ లో ఫైర్ వచ్చేలా చేస్తుంది. దాంతో హెయిర్ డ్రయర్ ఆ డాన్ పైన పడి వాళ్ళ సహాయకుల పైన పడి చిమ్ముతూ ఉంది. అలా వాళ్ళ డెన్ మొత్తాన్ని కాల్చేస్తుంది. కరెక్ట్ టైం చూసి చంద్రకాంతం, అవతారం ఆ మ్యాజికల్ హెయిర్ డ్రయర్ తో అక్కడి నుంచి పారిపోతారు. జరిగిందంతా తెలుసుకున్న సూర్యకాంతం కోపంతో అవతారాన్ని మరియు చంద్రకాంతానికి 100 గుంజీలు తీయమని పనిష్మెంట్ ఇస్తుంది. ఇగో, మీరు గనక నన్ను మోసం చేసి తక్కువ గుంజీలు తీసిండ్రనుకో, ఈ మ్యాజికల్ హెయిర్ డ్రయర్ నిప్పులు చిమ్ముద్దు మీ మీద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.